నేనేమంటున్నా మీకు ఇంతమంది పైన ప్రేమ ఉంది, సబ్కా సాథ్ సబ్కా వికాస్, ఓకే, అందులో ముఖ్యంగా హిందువుల పట్ల కొంత మనం కాదనుకున్నా ఉన్నది ప్రేమ, తప్పేముందన్న, మల్లన్న మీద వాళ్ళ అమ్మకి ప్రేమ ఉంది. నేనేమంటా, మల్లన్న మీద వాళ్ళ అమ్మకి ప్రేమ ఉంది, ఇప్పుడు చిన్న కొడుకు మీద ప్రేమ లేదు. ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా, ఇంతమంది పైన 180% ఉన్నటువంటి ఈ హిందువుల పైన అత్యధిక పెట్రోల్ భారం, అత్యధిక గ్యాస్ భారం, అత్యధిక ఛార్జీల మూత పడతా ఉంది కదా, వీళ్ళ మీద ఈ తగ్గించే ప్రేమ ఎందుకు లేదు? 2 సార్లు తగ్గించడం కానీ 10-10 రూపాయలు మా చేతిలో ఉన్న కాడికి 10-10 రూపాయలు తగ్గిస్తే తగ్గించింది. లెక్క చెప్పన్న, లెక్క చెప్పు. 75 రూపాయలు ఉండే అన్న, నరేంద్ర మోడీ 75 రూపాయలు ఉండే. మేము అధికారంలోకి వచ్చిన 2014లో మే 16 తారీఖు అనుకుంటే ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసింది. మే 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజు 74 లేదా 75 రూపాయలు ఉందన్న పెట్రోల్, ఇలా 100 రూపాయలు ఉంది. ఎన్ని సంవత్సరాలు గడిచినాయి అన్న? అప్పుడున్న క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ఇప్పుడున్నటువంటి ధర పెద్దగా తేడా ఏం లేదు కదా. 2014లో మల్లన్న హైదరాబాద్కి వెళ్ళి విజయవాడ కావాలంటే 8 గంటలు పట్టేది. ఇలా మల్లన్న విజయవాడకి వెళ్ళి హైదరాబాద్ రావాలన్నా, హైదరాబాద్ టు విజయవాడ అవ్వాలన్నా 3 గంటలు పడుతుంది. ఎంత రోడ్లు విస్తరించినాం, ఎంత సిగ్నల్ లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేస్తున్నాం, ఎంత ట్రాఫిక్ మీద. నేను నీకు ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చెప్తా. హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ప్రతి ఏడాది అయ్యేటువంటి ఖర్చు 10,000 కోట్ల రూపాయల డీజిల్ పెట్రోల్ కలుగుతుంది అన్న. అవును, మేము రోడ్లు మంచిగా చేస్తామన్నాం, నేషనల్ హైవేస్ విస్తరిస్తామన్నాం, కనెక్టివిటీ పెంచుతామన్నాం. ఎవరు రాష్ట్రంలో కేసీఆర్ June 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో నేషనల్ హైవేస్ స్టాటిస్టిక్స్ని మీరు రిప్లై చేయండి. నేను పోయిన తర్వాత తెలంగాణ విత్ 2% ఆఫ్ ద నేషనల్ హైవేస్, దేశంలో అతి తక్కువ నేషనల్ హైవేస్ని కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ. 2,560 కిలోమీటర్లు June 2, 2014 నాడు తెలంగాణలో నేషనల్ హైవే కలిగే ఒక లెంత్ అన్న. ఈ రోజు కొల్లుగుండ్రన్న, ఈ రోజు నేషనల్ హైవేల యొక్క లెంత్ 4,998 కిలోమీటర్లు ఈ రోజు తెలంగాణలో నేషనల్ హైవేస్ యొక్క లెంత్. అంటే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 8.5 ఇయర్స్ వీ మల్టిప్లైడ్ ఇట్ విత్ డబుల్ అన్న. అన్న నువ్వు సుచిత్ర దిక్కు ఓ ఎప్పుడన్నా, నువ్వు పొద్దులు అయితే మేడ్చల్ గురించి మాట్లాడతావు కదన్న, మేడ్చల్ పోదు అంజారు ఆయనక. నేను దుబ్బాకోవాలంటే కూడా రోజు మేడ్చల్కి వెళ్ళి పోవాలి, అర్ధగంట ఆగుతామన్న. మేము రింగ్ రోడ్ దిగిన కాడ నుంచి అత్వెల్లి చౌరస్తా కోటి చౌరస్తా దాటిదాకా నాకు అర్ధగంట పడుతుందన్న. ఇలా దాన్ని మేము 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి సుచిత్ర దగ్గర నుంచి మొదలుకొంటే కాళ్ళకల్ దాకా రోడ్డు విస్తరిస్తున్నామన్న. చంద్రశేఖరరావు గారిని చూసి విస్తరిస్తున్నావా? ప్రజలు కలుగుతున్నట్టే అసౌకర్యం కాబట్టి భారం ఉంటుంది. నేనేమంటున్నానంటే రెండు విషయాల లోపల మనం ఆలోచించుకోవాలి. 10,000 కోట్ల రూపాయల పెట్రోల్ డీజిల్ సంవత్సరానికి ఇక్కడ కాలుతుంది. రోడ్లు పెంచినాం, రింగ్ రోడ్లు వేసినాం, ఇంకొక రింగ్ రోడ్డు తీసుకొస్తామన్నా సేవ్ చేస్తున్నాం మేము అన్న. నీకు అర్థం కావాల్సింది ఏంటంటే పరోక్షంగా నీ మీద పడుతున్నటువంటి భారం మాత్రమే నువ్వు చూసుకుంటున్నావు, ప్రత్యక్షంగా నీకు జరుగుతున్న ఆదాయం ఎందుకు చూడు? మల్లన్న అనే ఆయన 8 గంటలు రోడ్ మీద ట్రావెల్ చేయడం వల్ల మల్లన్నకి జరిగేటువంటి నష్టమైంది. నాట్ ఓన్లీ మల్లన్న, ఎనీ పర్సన్. నేను ఒక వకీల్ అన్న, నేను గంటకు 1 లక్ష రూపాయలు తీసుకొని విజయవాడ కోట్లో ఆర్గ్యూ చేస్తాను కోవాలి. నేను 8 గంటలు రోడ్ మీద పోతే నాకు జరిగే నష్టం ఎంత? నేను అదే 3 గంటలలో పోతే నాకు మిగిలే లాభం ఎంత అనేది ఎందుకు ఆలోచించావు? సో వై కాంట్ యూ థింక్ ఇన్ దట్ యాంగిల్? అన్న అన్ని ఒకటే రోజు జరుగు. దేశంలో కరెంట్ లేని రాష్ట్రాలు ఉండే, కరెంట్ లేని ఊర్లు ఉండే, మొత్తం కరెంట్ ఇచ్చే స్థితికి తీసుకొచ్చినాం. ఈ దేశాన్ని 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థితికి తీసుకొచ్చినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం. అరే ముంబై నుంచి పూనా, నాగ్పూర్ పూనా ఎక్స్ప్రెస్ హైవే చూడన్న, అది 8-10 గంటలు పోయేది 100 కిలోమీటర్లు. ఇలా ఎంత పోతున్నా, గంటన్నరలో పోతురు. టైం సేవ్ అవుతుంది, కార్ సేవ్ అవుతుంది, పెట్రోల్ సేవ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ పంజగుట్ట సిగ్నల్ దగ్గర ఉండే ట్రాఫిక్ పోలీసుల బ్లడ్ లోపల లెడ్ వచ్చింది అన్న. ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తే ఆయనకి ఎందుకు వచ్చింది? నువ్వు సిగ్నల్ కార్డు ఉత్త కాగవు, రెడ్ లైట్ వేయడంగానే ఆపి బుర్రా బుర్రా అంటుంటావు ఎందుకు? ఎప్పుడు సిగ్నల్ తీస్తే ఎప్పుడు జంప్ చేసి స్పీడ్గా పోదామని. నువ్వు ఇట్లా అన్నప్పుడు అవుతున్న ఎమల్షన్లో లెడ్ పెరుగుతుంది, కార్బన్ మోనాక్సైడ్ పెరుగుతుంది, ఇవేమి మనకు కనబడేయన్న. ప్రత్యక్షంగా పరోక్షంగా మనుషుల మీద పడేటువంటి అనేక ఖర్చుల్ని తగ్గించాలంటే కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో భారతదేశం 5వ ప్రపంచ గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ఎక్కడి నుంచి వస్తాయి మల్లన్న డబ్బులు? కానీ నీ అంత మనిషిని, నీ అంత కథను నేను ఎప్పుడూ చూడలేదయ్యా. ఎందుకంటే సమర్థించుకోవడంలో ఒక ఒక అంశాన్ని సమర్థించుకోవడంలో ఇదే టాపిక్ ఇచ్చి దీన్ని విమర్శించడంలోకి తీసుకురామంటే ఇంతకంటే అద్భుతంగా చెప్తాడు. నేను వకీల్ అన్న, ఇప్పుడు పోలీసు వాళ్ళ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా అనుకో, మల్లన్న కంటే ఘోరమైన నేరస్తుడు ఎవరు లేరు. ఈయన అర్జెంట్ గా ఉరిదీయకపోతే రోజు ఈయన టీవీ ఛానల్ లో చర్చ పెట్టి రోజు 1000 మందిని ఖరాబ్ చేస్తుండే నేను ఫస్ట్ ఉరిదీయరు అంట. అదే నేను మల్లన్న వకీల్ అయినా అనుకో, అటున్నా అనుకో, అటుంటే అట్లా చెప్తాను, ఇటుంటే అట్లా చెప్తాను, అటున్నా అనుకో,
అసలు మల్లన్న సమాజాన్ని డ్యూయల్ సిమ్ కాదు, నాకు వకాలత్ సర్టిఫికెట్ ఉంది, నీకు నచ్చినా నచ్చుకున్నా నాకు నచ్చినా నచ్చుకున్నా కేటీఆర్ నన్ను గొప్ప వకీల్ సాబ్ అని పొగిడిండు అసెంబ్లీలో. ఈ మధ్యలో అందరూ అదే ట్యాగ్ లైన్ పెట్టి వకీల్ సాబ్ అని నన్ను ఎటకారం చేసేవాడు కూడా అదే పెడుతున్నాడు. సో నేను ఇటున్నా అనుకో, మల్లన్న రోజు 100 మందిని ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాడు. సో దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే చట్ట ప్రకారం శిక్షించాలి, కానీ అద్దాలు వాళ్ళకొట్టి అర్ధరాత్రి ఎత్తుకపోవద్దని వాదిస్తాను నేను. సో ఐ కెన్ ఆర్గ్యూ అన్ బోత్ ద సైడ్స్, దాని అర్థం నేను న్యాయం వైపే ఉంటా, కానీ వకాలత్ చేసినప్పుడు నాకు వకాలత్ సంతకం పెట్టిన వాళ్ళే నా క్లయింట్లు, వాళ్ళ దిక్కే వాదిస్తాను నేను. ఐఎమ్ స్టాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, ఐ హావ్ టు డిఫెండ్ మై పార్టీ. విషయం ఏంటంటే, నేను చాలా మంది పొలిటీషియన్స్ ను చూస్తా ఉన్నా, చాలా మందితో మాట్లాడుతూ ఉన్నా, అంటే ఒక అంశాన్ని మా నుంచి వచ్చినప్పుడు జర్నలిస్ట్గానో లేకపోతే సామాన్యుడిగా ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నని కూడా ప్రశ్నార్థకంగా మలిచేటువంటి శక్తి నెలకొకసారి విలువ మళ్ళీ కొంతమంది కొంచెం ఉపయోగం జరుగుతుంది, లాభం కొంతమందికి మాత్రమే ఉంటుంది. అందులో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ బీజేపీలో మట్టుకి రఘునందన్ రావు గారి దగ్గరే ఉంటుంది. ధన్యవాదాలు.